నవంబర్ నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికా జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుల తుపాకులపై ఎవరూ వేలు పెట్టలేరని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు శుక్రవారం ఎన్ఆర్ఏ సీఈఓ ప్యూర్ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది ప్రైవేటు జట్లు విలాస బోట్లలో తిరగడం ఆఫ్రికాలో జంతువుల వేట జల్సాలకు నిధుల్ని వెయిన్ దుబారా చేశారు ఫలితంగా ఎన్ఆర్ఏ దివాలా పిటిషన్ వేసి తన కార్యాలయాన్ని న్యూయార్క్ నుంచి టెక్సాస్ కు మార్చడానికి అనుమతించాలని కోరిన కోర్ నిరాకరించింది అమెరికన్లు ఆయుధాలు కలిగి ఉండటం రాజ్యాంగపరమైన హక్కుని దీన్ని వదులుకోబోమని ఎన్ఆర్ఏ వాదిస్తోంది వీరికి ఎక్కువ శాతం రిపబ్లికన్లు మద్దతిస్తారు గన్ కల్చర్ వల్ల అమాయక పౌరులు నిరంతరం ప్రాణాలు కోల్పోతున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలని డెమోక్రాట్లు ప్రయత్నిస్తుంటారు తగినంత బలం ఉండకపోవడంతో డెమోక్రాట్ల ప్రయత్నాలు ముందుకు కదలడం లేదు